ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారికి మేము విన్నవించుకుంటున్న సమస్య ఏమనగా అమ్మ మీరు పవన్ కళ్యాణ్ సమస్య గురించి మాత్రమే మాట్లాడుతున్నారు ఇదివరకు రాష్ట్రంలో మహిళలపై చాలా అగత్యాలు జరిగాయి ఉదాహరణకు తీసుకుంటే ఈ సంవత్సరం మే నెలలో బాపట్ల జిల్లాలోని రాపర్ రైల్వే స్టేషన్లో ఒక 25 ఏళ్ల గర్భిణీపైన సామూహిక అత్యాచారం జరిగేటప్పుడు మీ మహిళా కమిషన్ అనేది ఎక్కడ వరకు వెళ్ళిందమ్మా ఏమైనా చేశారా కనీసం దాని గురించి ప్రశ్నించలేదు దాని గురించి కోర్టులో అవ్వచ్చు లేకపోతే గవర్నమెంట్ విషయంలో అవ్వచ్చు మీరు ఏ విషయంలో కూడా కనీసం ఆ పాయింట్ని కూడా ఏదో తీసుకురాలేదు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేసరికి మూడు పెళ్లిళ్ళు చేసుకొని మీరు కావాలంటే విడాకులు తీసుకొని చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్కు మాత్రం మీరు చాలా వేగంగా దిగొచ్చారు కానీ ఇలాంటి సమస్యల గురించి కాదు మేడం మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి మీరు ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరిగేలా చేయండి అప్పుడు మహిళా కమిషన్ గురించి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక నమ్మకం అనేది కలుగుతుంది ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుంటూ ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదండి దయచేసి మహిళలందరికీ న్యాయం జరగాలంటే ఫస్ట్ మహిళలపై జరిగిన అగత్యాయాల విషయంలో మీరు మాత్రం ముందుకెళ్ళి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ ఆంధ్ర మహిళా కమిషన్ సభ్యురాలు అందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాను మొన్న జరిగిన పార్వతీపురంలో 26 ఏళ్ల అమ్మాయిపై ఒక దారుణమైన అఘాయిత్యం జరిగింది కానీ దానిపై మీ ఎటువంటి స్పందన లేదు అదే ప్రతి ఒక్క విషయానికి మీరు ఎటువంటి స్పందించలేదు అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఆడి పోసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడాను మూడు పిల్లలు చేసుకోండి అన్న తప్ప హైలైట్ చేస్తారు తప్ప అంటే అన్యాయంగా ఒక మహిళ 26 సంవత్సరాల అమ్మాయి ఇద్దరు పిల్లలు ఉన్న మహిళకి ఒక అన్యాయం జరిగింది దానిపై మీ యొక్క ఎటువంటి స్పందన లేదు మీరు ఏం చేస్తున్నారు మీరు ఎప్పుడు కూడాను పవన్ కళ్యాణ్ని తిట్టడం చేయడము అతనిపైన మీరు లేనిపోయిన మాటలు అపోహలు మాట్లాడడం చేయడము అదే మీ యొక్క ఫ్యాషన్ అయిపోయింది తప్ప ఇక్కడ అన్యాయంగా ఒక ఆడపిల్లలకి జరుగుతున్న ఎక్కడో కాదు మన్యం జిల్లా పార్వతీపురం జిల్లాలో జరిగిన ఆ సంఘటన జరిగింది అదే దానిపై మీ ఎటువంటి స్పందన లేదు ఇంతవరకు మేము సూటిగా ఇదే ఒకటిగా మేము కరెక్ట్గా మేము ప్రశ్నిస్తున్నాం ఈ దానిపై మీరు ఎటువంటి చర్య తీసుకోవాలని మేము కళాఖండిగా చెప్తున్నాం